అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హరితాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మీరు రకరకాల క్రాఫ్ట్స్, ఆర్ట్స్ అండ్ రంగోలీ డిజైన్స్ చూడొచ్చు. ఈరోజు ఒక ఆర్ట్ వేసుకుంటూ ఒక స్టోరీ చెప్పుకుందాం. ఒక రోజున అక్బర్ బీర్బల్ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్ళ మాటలలో గాలిమేడల ప్రసక్తి వచ్చింది. బీర్బల్ గాలిమేడలు అంటుంటారు. అవి ఎలా ఉంటాయి, వాటిని కట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది అని ప్రశ్నించాడు అక్బర్ పాదుషా. జహాపన, గాలిమేడలు కట్టడం అందరికీ సాధ్యపడే పని కాదు. కొందరికి గాలిమేడలు కట్టడంలో ప్రావీణ్యత ఉంటుంది. సర్వసాధారణంగా గాలిమేడలు కట్టేవారిని గుర్తించడం చాలా కష్టం అన్నాడు బీర్బల్. ఆ మాటలకు అక్బర్ పాదుషా తనకు గాలిమేడలు చూడాలని ఉన్నదని, పనివారిని రప్పించి కట్టించవలసిందని, ఖర్చుకు వెనకాడవద్దని ఆదేశించాడు. సరే పాదుషా గారు, ఆజ్ఞ మేరకు గాలిమేడలు కట్టించుతాను అన్నాడు బీర్బల్. వాటికి పునాదులు గోడలు ఉండవు, ఎన్ని అంతస్తులైనా కట్టవచ్చు అని అన్నాడు బీర్బల్. గాలిమేడలు కట్టగల వారిని రప్పించి మేడలు 6 మాసాల్లో కట్టిస్తాను అన్నాడు. ఆ తరువాత బీర్బల్ పాదుషావారి దర్శనానికి రావడం మానివేశాడు. బీర్బల్ రాకపోవడంతో అక్బర్కు కాలక్షేపం జరగక కబురు చేశాడు. పనివాళ్ల కోసం తిరుగుతున్నాను, వారు దొరకగానే మీ దర్శనానికి గాలిమేడలతో సహా వస్తానని సమాధానం పంపించాడు. అనుకున్న ప్రకారం 6 నెలల కాలం గడిచిపోగా బీర్బల్ ఒకనాడు పాదుషా వారి సన్నిధికి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చాడు. ఏమయ్యా బీర్బల్, గాలిమేడల నిర్మాణం ఎంతవరకు వచ్చింది అని ప్రశ్నించాడు అక్బర్ పాదుషా. ప్రభువుల వారు సావధానంగా ఉంటే గాలిమేడల దర్శనం జరుగుతుంది. ఇతడే గాలిమేడల నిర్మాణంలో ఎంతో ప్రావీణ్యుడు. నా వద్దకు వచ్చిన ఇతడు మీ దర్శనమునకు కోరి ఉన్నందున మీ తావునకు తీసుకొని వచ్చాను. కొద్ది క్షణాలు మీరితనితో మాట్లాడినచో వీనికి గల ప్రావీణ్యత అవగతమవుతుంది అన్నాడు బీర్బల్. నువ్వు ప్రావీణ్యుడవని బీర్బల్ చెబుతున్నాడు. ఏది నీ ఊరు, నీ తల్లిదండ్రులు ఎవరు, నువ్వేం చేస్తుంటావు అని అక్బర్ ఆ వ్యక్తిని ప్రశ్నించాడు. జహాపన, ఏమని చెప్పను, చాలా చరిత్ర కలిగిన సమర్థుడను. నా తల్లిదండ్రులు వాళ్ళు కాబట్టి నన్ను పెంచగలిగారు. మా స్వగ్రామమైన బర్కాల్ నగరకు తరచుగా పహిల్వాన్లు వచ్చేవారు. వారితో పసితనంలోనే కుస్తీలు పట్టేవాణ్ణి. నా పేరు చెబితే మల్లయోధులు మా ఊరు వచ్చేవారు కాదు. ఇరుగు పొరుగు రాజులు నా కీర్తిని విని నన్ను తమ వద్దకు పిలిపించుకొని కానుకలు నేను మోయలేనంతగా ఇచ్చేవారు. ఆ కానుకలతో నేనే నా తల్లిదండ్రులను పెంచేవాణ్ణి. ఒక మల్ల విద్యతోనే కాక ఇంకా అనేక విద్యల్లో పేరు కీర్తులు అందుకున్నాను. తమ వంటి ప్రభువులను ఆశ్రయించి వారికి రక్షకుడిగా, వారి శ్రేయోభిలాషిగా ప్రవర్తించగల చతురుడను. మిమ్మల్ని ఆశ్రయించి ఒక చిన్న జాగీరును సంపాదించి ఆ జాగీరుకు నా తండ్రిని సుల్తాన్ని చేసి వారి అంగరక్షకుడిగా ఉండి మరొకటి మరొకటిగా జాగీర్లు సంపాదించుకొని తమ వంటి వారి స్నేహ సౌశీల్యాదులతో వర్ధిల్లగల సమర్థత కలిగిన వాడును అంటూ ఇంకా ఏమేమో చెబుతున్నా అతనిని బీర్బల్ ఆపు చేశాడు. విన్నారు కదా ప్రభు, గాలిమేడలు కట్టడంలో ఇతనికి అతనే సాటి. గాలిమేడలకు నివేశన స్థలం, పునాదులు, కిటికీలు అక్కర్లేదు అన్నాడు. గాలిమేడల నిర్మాణం వివరించడానికే ఈ గాలిమేడల శిల్పిని మీ వద్దకు తీసుకువచ్చాను. ఆశ మీద ఆశ, ప్రగల్భల మీద ప్రగల్భలు పేర్చి రమ్యమైన ఊహలు నిర్మించుకొని వాటిలో ఆకాశ పదంలో ఊరేగడం ఈ గాలిమేడలు కట్టేవారి పని. జహాపన, పొల్లు కబుర్లు స్థిరం లేని ఆశలు, యుక్తాయుక్తాలు తెలియని డాంబికాలే గాలిమేడలు. సమర్థతను
గుర్తెరగకుండా సాధ్యాసాధ్యాలను గమనించుకోనట్టి వారి కల్పన జాగత్తులోనివే గాలిమేడలు అని వివరించాడు బీర్బల్. విన్నారు కదా స్టోరీ? స్టోరీతో పాటు ఆర్ట్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి ఆర్ట్ అండ్ మోటివేషనల్ స్టోరీతో కలుస్తాను. అంతవరకు లోకా సమస్త సుఖినో భవంతు. బాయ్.